మాఫియాకి చోటు లేదని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రత్యేకించి సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన సమాచారం ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అసాంఘిక శక్తుల్ని హైదరాబాద్ నుంచి తరిమి కొడతామని చెప్పారు. అలాగే బాధ్యతగా వ్యవహరించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని సిపి తెలిపారు. డ్రగ్ రహిత డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిటీ 450 ఏళ్ళ చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సమరస్యాలకు అభివృద్ధికి అనేక వర్గాలు కమ్యూనిటీస్ కలిసి ఉండే ఒక సామరస్యపూర్వక వాతావరణానికి పెట్టింది పేరు చరిత్ర. అట్లాగే ఇది చారిత్రాత్మక నగరం, అతిపెద్ద చరిత్ర ఉంది దీనికి. సో దీని వైభవాన్ని చారిత్రక వైభవంతో పాటు ఇప్పుడు వస్తున్న అభివృద్ధి కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలంటే సమాజంలో యువశక్తి కానీ ఇవన్నీ నిర్వీర్యం చేసే డ్రగ్స్ లాంటివి పూర్తిగా నిర్మూలించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ విధంగా వారి ఆదేశాలు ఏంటంటే డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలి, డ్రగ్ ఫ్రీ స్టేట్ ఇన్ఫ్యాక్ట్, బట్ అందులో సిటీ మనకు చాలా ముఖ్యం కాబట్టి డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలన్నారు వారు. దీంట్లో భాగంగానే పక్క కమిషనరేట్స్ అయిన సైబరాబాద్, రాచకొండ వీళ్ళతో మా కొలీగ్స్ అక్కడ కమిషనర్స్తో వారు కూడా కొత్తగా నియమితులయ్యారు. మేమందరం ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో పనిచేసి ఈ డ్రగ్స్ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా, మిగతా అన్ని డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్గా అన్ని వర్గాలని అఫెక్ట్ చేసేది, ఒక ఉన్నత వర్గాలు డబ్బులున్న వాళ్ళకే కాదు అడిక్ట్ అయితే ఎవరినైనా, ఎందుకంటే అన్ని రకాల డ్రగ్స్ మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. చీప్ డ్రగ్స్ నుంచి హయ్యెస్ట్ ఎల్ఎస్డి విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ సైకోట్రాఫిక్ డ్రగ్స్ వరకు అవి అక్కడక్కడ దొరుకుతున్నాయి. గాంజా చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే డ్రగ్ ముఠాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ గత కమిషనర్స్ ఆధ్వర్యంలో చాలా పట్టుకున్నారు, మంచి వర్క్ జరిగింది, దాన్ని కొనసాగిస్తూ. కానీ ఒకటి చెప్పదలుచుకుంటే ఏంటంటే ఈ డ్రగ్ ముఠాలు డ్రగ్ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్, లీవ్ అవర్ సిటీ, యూ లీవ్ అవర్ స్టేట్, వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ యూ హౌ ఎవర్ బిగ్ యు ఆర్, సో యూ ప్యాక్ ఆఫ్ గో ఆఫ్ ఫ్రమ్ హియర్, వీ డోంట్ బాదర్ వేర్ యూ గో, బట్ వీఆర్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ హియర్. ఈ దీంట్లో భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, తర్వాత నాకు మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని. సో ఈ పబ్స్ యాజమాన్యం కానీ రెస్టారెంట్స్ వాళ్ళు కానీ ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లీగల్ ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ నియంత్రణకు ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని కీలక వ్యక్తుల్ని కట్టడి చేస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సమన్వయంతో డ్రగ్స్ నిర్మూలన చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 31 వేడుకలకి సంబంధించి పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. వి విల్ డెఫినెట్లీ ట్రై టు సీ వేర్ ద అది రూట్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ ఉంది, మనకి ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, మనకి ఎవరు, హూ ఆర్ ద మెయిన్ ఛానల్స్, అవన్నీ వీ విల్ వర్క్ ఆన్ దట్. ఇప్పుడు వరకు జరిగిన వర్క్కి ఇంకా యాడ్ ఆన్ చేసి ఫర్దర్ దానికి తీసుకుపోయి హైదరాబాద్ సిటీతో కానీ రాచకొండతో నేబరింగ్ డిస్ట్రిక్ట్స్తో అందరితో కోఆర్డినేషన్ చేసి
ఇది మేము ఒక్కలే కాదు, అందరు కలిసి చేసే ఇది. దాంట్లో మీడియాది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది టు బ్రింగ్ అవుట్ ద ఏరియాస్ వేర్ సచ్ ఇష్యూస్ ఆర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరితో కలిసి దీనికి వీల్ వర్క్. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా. రేణుశ్రీ, గత 10 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ సిటీలో పలు కార్యక్రమాల్లో కానీ పలు ఈవెంట్లో కానీ రిసార్ట్లో కానీ రెస్టారెంట్లో కానీ ఏ ఒక్క ప్రైవేట్ కార్యక్రమం తీసుకున్నా విరివిగా ఎక్కువగా గంజాయి దొరికేది, కొకైన్ దొరికేది, ఇట్లు డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున దొరికినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అనేక కేసులు కూడా పోలీసులు బుక్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వాటి నిర్మూలన కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు పోలీసులు, కానీ కేవలం కొంతమందిని మాత్రమే పట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, 3 కమిషనరేట్లకి 3 కొత్త కమిషనర్లు వచ్చారు. వీళ్ళకున్నటువంటి నీతి నిజాయితీ పేరు ఉన్నాయి కాబట్టి పారుగా, పైగా డ్యూటీలో ముక్కుసూటికి వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ముగ్గురు కూడా చాలా స్ట్రిక్ట్గా ఈసారి ఈ యొక్క డ్రగ్స్ మీద ఉక్కుమాద మోపాలనేసి కూడా ఇవాళ ఛార్జ్ తీసుకున్నటువంటి 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి సిపిలు కూడా ఇవాళ ప్రతిజ్ఞ పూరినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కానీ, ఇలా మరోవైపు సైబరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించినటువంటి అవినేష్ మహంతి కానీ, మరోవైపు రాచకొండ బాధ్యతలు స్వీకరించినటువంటి సుధీర్ బాబు కానీ, వీరు 3 సిపిలు ఒకటే నినాదం తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా తెలంగాణతో పాటు హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ సిటీగా కూడా వీరు తీసుకొస్తామనేసి కూడా వారు ప్రతిజ్ఞ పూరినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇవాళ హైదరాబాద్ సిపి చాలా క్లియర్ మెసేజ్ ఒక విషయంలో ఇచ్చారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో గతంలో 10 సంవత్సరాలకు ముందు అనేక డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కానీ డ్రగ్స్ వీరు వాడుతున్నారనేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ డ్రగ్స్ కొంటున్నట్టుగా డ్రగ్స్ వాడుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి, అనేక కేసులు కూడా బుక్ అయ్యాయి. కాబట్టి ఇక మీదట అలాంటివి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీ పైన కఠిన చర్యలు ఉంటారు. ఎవరైతే డ్రగ్స్ అమ్మాలనుకుంటున్నారో హైదరాబాద్లో తస్మాత్ జాగ్రత్త, హైదరాబాద్ విడిచి వెళ్ళిపోండి. ఇప్పుడు కూడా ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ఒకవేళ మాగ్గాన్ని దొరికితే మాత్రం కటకణాల పాలు కావడమే కాకుండా చాలా కఠినమైనటువంటి శిక్షలు, ఎందుకంటే గతంలో 6 నెలల పాటు 1 సంవత్సరం పాటు వరకు జైల్లో ఉన్న తర్వాత వరకు బెయిల్స్ వచ్చేసు. కానీ ఈసారి అటువంటి ఉండదు. చాలా కఠినమైనటువంటి మాదక ద్రవ్యాల కేసులో మేము బుక్ చేయబోతున్నాం. ఈ బెయిల్ కూడా దొరకడం చాలా కష్టం కాబట్టి ఎవరైతే వాడాలనుకుంటున్నారో అమ్మాలనుకుంటున్నారో చాలా తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇవాళ 2 సిపిలు కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రీసార్ట్స్ ఉంటాయి, ఫామ్ హౌసెస్ ఉంటాయి, ప్రైవేట్ పార్టీస్ కూడా ఎక్కువగా జరిగే ఆస్కారం ఎందుకుంటూ ఉంటుంది. దాంతోపాటు అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఎక్కువగా సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో. సో అక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ప్రైవేట్ పార్టీల్లో ఈ డ్రగ్స్ కానీ విరివిగా వాడుతున్నట్టు కానీ కంపల్సరీ వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే గతంలో కాస్త చూసి చూడనట్టు సిబ్బంది కొరత వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేది. కాకపోతే ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ సిపిగా పనిచేసినటువంటి నిన్నటి వరకు సందీప్ శాండిల్ అని ఇవాళ నార్కోటిక్ బ్యూరో హెడ్గా ఆయన నియమించడం, ఆయన పనితీరు చూసిన వారు ఎవరైనా కూడా ఇట్టే చెప్పేయచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా కూడా నార్కోటిక్ టీంని ప్రక్షాళన చేయడంతో పాటు ఖచ్చితంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపగలవంటి సత్తా కలిగినటువంటి ఆఫీసర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పటికే నార్కోటిక్ నాబ్లోనే ఎస్పీగా ఉన్నటువంటి సునీతారెడ్డి కూడా ఉంది. ఆమె కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక మార్పులు కూడా తీసుకుని వచ్చారు. చాలా వరకు కూడా 1000 కిలోలు ఇప్పటి వరకు గంజాయిని పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఎండిఎంఏ కానీ కొకేన్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో సంచలనం సృష్టించినటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు కానీ, మాదాపూర్ డ్రగ్స్ కేసు కానీ, మరోవైపు డిఎల్ఎఫ్ దగ్గరటువంటి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ కేసు కానీ, వీటివన్నిటికీ కూడా వారే చూస్తున్నారు. కాబట్టి వీటిపైన కేవలం ఇప్పుడు మరొకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో ఖచ్చితంగా పెడ్లర్స్ పైన సీతకన్నీ వేశారు. కాబట్టి ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి
వైజాగ్ లో ఒక పెట్లరు భారీగా ఇటు తెలుగు ఇండస్ట్రీకి అమ్ముతున్నారనేసి కూడా తెలిసిన నేపథ్యంలో అతని పైన కూడా పట్టుకోవడానికి పోలీసులు వెళ్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు గోవా నుంచి ఎక్కువగా వస్తుంది, దాంతోపాటు నైజీరియన్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ని టార్గెట్ చేసుకుంటూ సంపన్న కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ని అమ్ముతున్నారు. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తూ కొత్తగా ఎవరైతే ఇండస్ట్రీకి వస్తున్నారో నూతన నటీనటులు వారికి అలవాటు చేసే విధంగా వారికి అమ్ముతున్నట్టుగా కూడా పోలీసు విచారణలో తెలియదు. కాబట్టి ఈసారి అట్లాంటివి జరగకుండా నైజీరియన్స్ పైన గోవా నుండి వచ్చినటువంటి గతంలో డ్రగ్స్ అమ్మినటువంటి ఎవరైతే పెట్లర్స్ ఉన్నారో వారిపైన ఇప్పుడు తాజాగా ఫీల్డ్లో ఉన్నటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతున్నారని చెప్తున్నారు. వాళ్ళ ట్రాక్ రికార్డును కూడా మేము చెక్ చేస్తున్నాం. 24 అవర్స్ వారు మా కనసనల్లో ఉంటారనేసి కూడా పోలీసులు వాళ్ళ హెచ్చరించినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. ఖచ్చితంగా ప్రైవేట్ పబ్ ఓనర్స్ కూడా కంపల్సరీ ఈసారి కానీ పబ్బుల్లో ఈ రకమైన పార్టీలు కానీ జరిగినట్టు తెలిస్తే ఒకవేళ దొరికినట్టు తెలిస్తే మాత్రం శాశ్వతంగా మూసేయడం కాకుండా వాళ్ళపైన జీవితకాలం నిషేధం అయితే ఉంటుంది, జీవితకాలం జైల్లో మగ్గాల్సి వస్తుంది అనేసి కూడా ఇవాళ చాలా క్లియర్గానే వారు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పైగా న్యూ ఇయర్ కూడా చాలా దగ్గర ఉంది, కేవలం ఒక 15 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈవెంట్స్ కూడా హైదరాబాద్లో భారీ స్థాయిలో కూడా పెట్టబోతున్నారు. ప్రైవేట్ ఈవెంట్స్ పైగా రిసార్ట్స్లో కూడా పెట్టబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈవెంట్స్ పెట్టాలనుకున్న వారో కంపల్సరీ సైబరాబాద్ కమిషనరేట్ కానీ హైదరాబాద్ కమిషనరేట్ కానీ ఒక ఫార్మ్ అనేది రెడీ చేస్తారు. ఆ ఫార్మ్లో నింపి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే మాత్రమే ఆ పార్టీలకు వీరు అనుమతిస్తున్నారు. ఇటు గెస్ట్ హౌస్లో కానీ ఫామ్ హౌస్లో కూడా ఇలాంటి ప్రక్రియ ఉండబోతుందని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మేము పరీక్షిస్తామని కూడా చెప్తున్నారు. ఎవరైతే గతంలో అయితే ఎలక్షన్ సమయంలోనే దాదాపు 1000 కిలోలు గంజాయి దొరికినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాదు 1000 కిలోలు దొరికిన నేపథ్యంలో అప్పుడు దొరికినటువంటి నిందితుల యొక్క డేటాబేస్ తీసుకొని ఖచ్చితంగా ఆ యొక్క లింక్స్ అన్ని కూడా పట్టుకొని ఈసారి ఉక్కుపాదం పెడతామనేసి కూడా పోలీసులు ఇవాళ హెచ్చరించిన నేపథ్యం కనబడుతుంది. థ్యాంక్ యూ రానా.